కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. కోర్టుకు ఈడ్చారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడం అంటే అది దుర్మార్గం కాదా? కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నావు, బాధ అనిపించలేదు, కట్టుకోలేకపోతున్నాను. అయినా తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను? అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. రేపు నుంచి వస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను? చూడడానికి బతుకున్నానా? ఇలాంటి ఘటనను నేను రాజకీయం చేస్తా ఉన్నానా? నేను ఇక్కడికి వచ్చి ఈ తల్లి నా పక్కనే ఉంది, ఈ చెల్లి నా పక్కనే ఉంది. వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన విషయం, వీళ్ళకు తోడుగా ఎవరున్నారు అని నేను అడుగుతా ఉన్నా. చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఆ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం, ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నానని అడుగుతా ఉన్నా. బాపూజీ బతుకుంటే ఒక మాట అనేవాడు. సొంత అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంటే ఇది ఎంత మటుకో నమ్మశక్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతుంది. నంద్యాల నుంచి ప్రకాశం జిల్లా ద్వారా అడవుల్లో దాటుకుంటూ అమరావతికి తీసుకురావడం. రాత్రంతా ఇన్వెస్టిగేషన్ పేరుతో తిప్పి తెల్లవారుతో మెడికల్ టెస్ట్ పంపించడం. అక్కడి నుంచి మళ్లీ అక్కడ ఇక్కడ తిప్పి తిప్పి కోర్టు తీసుకురావడం. కోర్టు తీసుకొచ్చి సాయంత్రం వరకు ఆర్గ్యుమెంట్ చేయడంతో ఆర్గ్యుమెంట్ చేయడం, మళ్లీ రాత్రి మిడ్ నైట్ తీసుకుపోయి రాజమండ్రి జైల్లో నన్ను జైలు పంపించడం. రాత్రి ఏంటిది, మనం చేయని తప్పుకు శిక్ష అవడమే కాకుండా జరిగిన విధానం కూడా ఆలోచించినప్పుడు గుండె తరక్కపోతుంది. బాధ్యత వెనకాల గుర్తు చేస్తుంది. ఇలా ఒక లీడర్ ని చూస్తున్నాను సార్, ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ ని చూస్తుంది సార్. నేనే డిమారలైజ్ అయితే ఇంకా ఏమీ ఉండదని. ఇంకా ఏ అనాలిసిస్ చేస్తాను రాణి, చూడండి ఆ లీడర్ ని. కానీ ఎక్కడికక్కడ ధైర్యంగా ఎదుర్కొన్నాను కాబట్టి నా జోలుకు రాలేకపోయారు. గాని లేకపోతే ఏమయ్యేదో అందరి మారిగా ఇంకొక డిఫరెంట్ చరిత్ర ఉండేది. జరిగిన తర్వాత ఇంటికి వచ్చినా కూడా మీరు చూస్తే ఎప్పుడు మనసులో ఉండేది బట్ ఒకటే ఆలోచించాను, ఓకే చనిపోతే ఒక క్షణం. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. అనుకున్న ఆశయం కోసం పనిచేస్తే అది శాశ్వతం, అదే నన్ను ముందుకు నడిపించింది. పొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. ఎంత కష్టపడి నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు? లైక్ కొట్టండి అన్న, ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ శర్మలే గారు
రోజు దారుణమైన మాటలు దారుణమైన అవమానాలు ఏ ఆడబిడ్డకి ఏ ఆడబిడ్డ కూడా పట్టుకోలేనంత దారుణమైన హోళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందులో మీ అన్నయ్య గారి అనుమతి లేకుండా ఇదంతా జరుగుతుందండి లేదండి అన్నయ్య గారి అనుమతి ఉంది గారి అనుమతి ఉంది సజ్జల గారి పనితనం ఉంది ఆయన కొడుకు గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది వీలండి తెలికడుతున్నాను ఇదో బతుక చెప్పండి అందరూ కూడే ఒక రాక్షస సైన్యాన్ని తయారు చేసుకొని సో ఏం చేయగరు సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ మీ దన్న పెడతాను సోషల్ మీడియాలో ఆ సైన్యంతో చేస్తున్న ట్రోలింగ్ ఆదర్కి రాజశేఖర్ రెడ్డి గారి భార్యను కూడా అవమానించారు అసహ్యం అసహ్యం వస్తుందిరా చెయ్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను కాదు అంటే వివేక్ విజయమ్మ గారిని అవమానించినట్టే కదా ఆఖరికి ఆ స్థాయికి కూడా దిగజారు నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదు లేదు ఏమైతే ఇప్పుడు బొక్కైందా లేకనే 11 వచ్చాయి సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదు బాధ్యత లేదు సమాజం పట్ల కాదు ఇంట్లో తల్లి చెల్లి పట్ల లేదు సమాజం పట్ల ఎట్ట వచ్చదు అనుకున్నారు మీరు అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా బాగైందా ప్రతిదానికి కుటుంబంలో సమస్యలు ఉండడం కామనే కానీ అందరూ ఇట్లా అమ్మ మీదనే కేసు కోర్టుకు లాగారు కదా ఇష్టమా నేను లేకుండా నువ్వు ఉండగలవా ఫంటాస్టిక్ లేత లేత లవ్ స్టోరీ ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఒక చెల్లికి వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న జగన్ చివరకు కుటుంబాన్ని దూరం చేసుకున్నారు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్రుందా పవర్ అయిపోయింది ఫ్యూజులు ఎగిరిపోయాయి మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి అయితే జగన్ లో మార్పు రాలేదు షర్మిల విజయమ్మలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఎన్సీఎల్టీ లో జగన్ పిటిషన్ దాఖలు చేశారు కాదురా ఎవరు పెట్టినా ఈ రోజు ఏందో పొద్దుటాంచి చూస్తున్నా నేను విజయమ్మ మీద కేసు పెట్టినాడు విజయమ్మ మీద కేసు పెట్టినారు అంటున్నారు ఏ మీ అమ్మ మీద పెట్టాను నేనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ మీద కేసు పెట్టుకుంటే మీకు వచ్చి నెప్పింది వాయ్ ఏమిటికంట మీ ఇంట్లో వాళ్ళ మీద పెట్టినట్టు మాట్లాడతారా మా ఇంట్లో మా అమ్మమ్మ మీద కేసు పెట్టుకునే దానికి కూడా మీ పర్మిషన్ కావాలా ఆయనతో పాటు భారతి రెడ్డి క్లాసిక్ రియాలిటీ కూడా పిటిషన్ దాఖలు చేశాయి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీకి జగన్ నిరాకరించారు కానీ నా మాట మాత్రం మీరు మర్చిపోగాకండి ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇద్దరిని ఆ జగన్ భారతి రోడ్డు మీద నిలబెడతారు అప్పుడు తెలుస్తుంది మీకు ఈ వివేక మాట విలువ సరస్వతి పవర్ లో మెజారిటీ వాటా బదిలీలో 2019 ఆగస్టు 31న విషయమ్మ షర్మిలతో జగన్ ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు వాటా బదిలీకి నో అంటున్నారు అంతేకాదు తనను షర్మిల ద్రోహం చేసినట్లు ఆరోపిస్తున్నారు జగన్ అంతే మరో మెట్టు దిగజారి పరోక్షంగా షర్మిలను చీటర్ అంటూ పిటిషన్ లో పేర్కొన్నాడు జగన్ జగన్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లితో తాడోపేడో తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు మామూలుగా అన్ని కుటుంబాలలో గొడవలు ఉండడం సహజమే ఎవరు కాదటం లేదు ఇది సామాన్యం అంటూనే అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టు కీర్చారు ఇది సామాన్యం కాదు జగన్ సార్ Yeah.
రాధ 550 స్టీల్ టిఎంటి. వాటాల కోసం జగన్ తల్లి విజయమ్మ చెల్లి శర్మిలపై కోర్టుకెక్కారు. మీరు మీ కన్న తల్లి మీదే కేసు వేశారు. మన బేసిక్ హ్యూమన్ రిలేషన్స్ కే ఛాలెంజ్ గా ఈ కేసు మారింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లోని తన షేర్లు తనకి ఇవ్వాలంటూ జగన్మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్లు వేశారు. ముందుకు తీసుకెళ్లి సమాజానికి ఒక రాంగ్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ కేసును డ్రాప్ చేసుకుంటారా లేదా లీగల్ గానే ప్రొసీడ్ అవుతారా? లీగల్ గానే ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నా. ఎందుకు అడుగుతుంటాడిగా? మొదటిసారి సొంత తల్లి చెల్లిపై కేసులు పెట్టిన వైఎస్ జగన్. అసలు కన్న తల్లి మీద కోర్టులో కేసు వేసిన కొడుకు బహుశా ఇతనే మొదటివాడు కావచ్చు. కష్టం ఏ చెల్లికి రాకూడదు. సొంత తల్లి పైన కేసును పెట్టిన సైకో జగన్. చెల్లి శర్మిల రాజకీయ జీవితం పై జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు. జగన్మోహన్ రెడ్డి గారు చెత్తనా కొడుకు. తస్సాదియ ఈ రోజు కాలర్ ఎగరేసి జగన్ అన్న ఫ్యాన్స్ అని చెప్పేసి చెప్పాలండి. ఇది దిస్ ఇస్ ద కరెక్ట్ సిచ్యువేషన్. ఈ రోజు ఓ పక్క నుంచి ప్రజలను మోసం చేశామని వాళ్ళకి తెలుసు, ప్రజలకి తెలుసు, అన్ని తెలిసిపోయినాయి. ఏం చేసినా ఒక 5 సంవత్సరాలు ఏమి చేయలేము. అయితే జగనన్న దింపడమే వాళ్ళకి ప్రజలు సేవ మైట్ బి అమరావతి. టార్గెట్ల పెరగడు కానీ బొరలేదాడికి. ఇచ్చినా కూడా తండ్రి ఆస్తి ఇచ్చేసి మళ్ళీ దానిపైన జగనన్న వ్యాపారాల మీద వచ్చిన లాభంలో ఒక 200 కోట్లు ఆమెకి ఇచ్చి ఇంకా షేర్లలో వాటాలు ఇచ్చి ఆమెను ఇంకా బాగా చూసుకున్నా కూడా ఆ వాళ్లతో కలిసి కూర్చుని జగనన్న జైల్లో పెట్టించాలనే ప్రయత్నం. జగనన్నని కుటుంబ పరంగా నాశనం చేసి ఆ కుటుంబ పరంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లి జగనన్న మంచోడు కాదు, అతని క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పే ప్రయత్నంలో వా మానసికంగా కుళ్ళబొడ చేసి పాలిటిక్స్ విషయంలోనూ కుళ్ళబొడసేసి అలాగే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మీరు లాగేసుకుని ఎవరికి ఏం ద్రోహం చేశాము, మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది. మళ్ళీ ఓ పక్క నుంచి కేసులతో ఇబ్బంది పెడుతూ జగనన్నను నమ్ముకున్న కార్యకర్తల మీద కేసులు పెడుతూ ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను.